ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణ పోలీసులు. పట్టణ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పట్టణ సీఐ కె శ్రీనివాస్ నాయక్ మీడియాకు వివరాలు వెల్లడించారు. ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి దాదాపుగా 20 మందికి పైగా 35,000 ప్రకారం డబ్బులు వసూలు చేశాడన్నారు. కొంతమందికి తిరిగి చెల్లించాడని, ఇంకా 11 మంది ఒత్తిడి చేయడంతో ఊరు వదిలి పారిపోయాడని తెలిపారు. నిందితుడి దగ్గర నుండి 2 మోటార్ సైకిల్స్, 1 స్కూటీ, 2 ల్యాప్టాప్లు, 1 ఫేక్ కస్టమ్స్ ఐడి కార్డు, 3 సెల్ఫోన్లు, 3,50,000 రూపాయల నగదును రికవరీ చేసి రిమాండ్ కు పంపినట్లు పట్టణ సీఐ శ్రీనివాస్ నాయక్ తెలిపారు. ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పేసి డబ్బులు తీసుకున్నాడు దాదాపు 38,000. కొంతమందికి రిటర్న్ ఇచ్చాడు. 11 మంది బాధితులు డబ్బులు ఇవ్వలేదు. ఆ ఇవ్వనందుకు ఎగ్గొట్టాలనే ఉద్దేశంతో ప్రజలు పెట్టేసరికి వాడు ఊరు వదిలి పారిపోయాడు. దాని తర్వాత విజయ్ కుమార్ అనే వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. దీంట్లో మనకు 2 మోటార్ సైకిల్స్, 1 స్కూటీ, 2 ల్యాప్టాప్లు, 1 ఫేక్ కస్టమ్స్ ఐడి కార్డ్, 3 సెల్ఫోన్లు, 3,50,000 రూపాయల నగదును రికవరీ చేసి ఈరోజు రిమాండ్ చేస్తున్నాం. ఇన్స్పెక్టర్ ఎన్ని ఉంటాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ న్యూస్.